మూడు రాజధానుల నిర్ణయం వెనక ఎవరున్నారు? అంటే జగన్ గారు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకున్నారా, లేదంటే ఎవరైనా కొంతమంది వ్యక్తుల నిర్ణయాలు, లేదంటే కొంతమంది సీనియర్ల అనుభవాలతో ఒక అధ్యయనం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని అసెంబ్లీలో వెల్లడించారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వెనక ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, ఒక మంచి సూచనలు సలహాలు ఇచ్చిన తర్వాత ఆ డెసిషన్ మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రస్తుతం వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే సాధారణంగా జగన్ గారికి రాజకీయ సలహాలు ఎవరు ఇస్తారంటే పీకే టీం గుర్తొస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆయన కొంచెం దూరంగా ఉన్నారు, ఆయన రాష్ట్రం ఆయన వెళ్ళిపోయారు, వేరే పార్టీలు పనిచేస్తున్నారు, అలాగే త్వరలో ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పనిచేయబోతున్నారనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో ప్రశాంత్ కిషోర్ నిజంగా ఆయనకి ఆయనే సలహా ఇచ్చారా, లేదంటే వేరే ఎవరైనా సలహా ఇచ్చారా అనేది ఒక వైరల్ అవుతున్న అంశం. అయితే ప్రశాంత్ కిషోర్ ఇచ్చారా లేదనేది పక్కన పెడితే, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖపట్నంలో పరిపాలన సాగిస్తే గనక చాలా బాగుంటుంది. వాస్తుపరంగా కూడా అమరావతి సరైంది కాదు, వాస్తుపరమైన దోషాలు ఉన్నాయి, అమరావతి రాజధానిగా కంటిన్యూ చేస్తే అనే ఒక సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే స్వరూపానందేంద్ర సరస్వతి. ఎందుకంటే ఆయన ఇచ్చారు అనేది ఒక ప్రచారం, ఆయన ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఇచ్చారు, ఆయన సలహా వల్లే ఒకసారి అధ్యయనం చేసుకొని ఆలోచించి వాస్తుపరమైన దోషాలు, అలాగే సైంటిఫిక్గా కూడా అమరావతి కరెక్ట్ కాదు అని చెప్పి గతంలో కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇవన్నీ ఆధారం చేసుకొని ఆయన రాజధానిని తీసుకెళ్ళి అంటే ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖలో పెట్టాలని అనుకున్నారు అనేది. స్వరూపానందేంద్ర సరస్వతి గారి పేరు ఎందుకు బయటకు వచ్చింది అంటే, ఆ స్వామీజీ పేరు ఎందుకు బయటకు వచ్చింది అంటే, గతంలో కూడా పలుసార్లు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కలవడం, ఆయనతో మాట్లాడడం ఇవన్నీ జరిగింది. సో ఇలాంటి టైంలో ఆయనతో కలిసి చర్చలు జరపడం వెనక రాజధాని తరలింపుకు సంబంధించే చర్చలు జరిగాయి. ఎందుకంటే ఆయన కూడా ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ వాళ్ళ పీఠం ఉంది కాబట్టి శారదాపీఠం, అక్కడ ఆయన పీఠానికి వెళ్ళడం కూడా జరిగింది. సో ఒకసారి విశాఖలో భూములు సంబంధించి అధ్యయనాలు చేశారు జగన్ గారు, ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవడం ఒక రీజన్, అయితే వాస్తుపరంగా కూడా అమరావతి కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఒక సలహా ఇవ్వడం, ఓవరాల్గా ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటి అంటే స్వరూపానందేంద్ర సరస్వతి గారు కూడా ఆయన కూడా స్వామీజీ ఒక సలహా ఇచ్చారు జగన్ గారికి అమరావతి కంటే విశాఖలో పరిపాలన ఉంటే బాగుంటుంది అనేది, దాని ఆధారంగానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతిలో కాకుండా విశాఖలో పెట్టాలని జగన్ గారు నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు ఒక వైరల్ అవుతున్న అంశం. మరి అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది జగన్ గారికి తెలియాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.